అందరికీ ప్రభు పేరట షలోం. ఆ దినములలో రాజు లేడు, నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు, మార్గదర్శి లేడు, దేవునికి భయపడేవాడు లేడు, దేవుణ్ణి వెంబడించేవాడు లేడు. ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా జీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి మరచి తమ తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతారో ఏం జరిగింది? న్యాయాధిపతుల గ్రంథమే మనం చదివింది, 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ తర్వాత ఏముంది? రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము, అక్కడేమో 7వ అధ్యాయం 7వ వచనము, ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనము. ఏముంది? న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు న్యాయాధిపతులు గ్రంథంలో ఏం చూశాం? ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న రోజుల్లో ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తే ఆ న్యాయాధిపతులు ఏలిన దినములలో బెత్తలహేమునకు కరువు, దేశములో కరువు కలుగగా, దేశములో కరువు కలగగా, యూదా బెత్తలహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు వెళ్ళెను. బెత్తలహేము, యూదా దేశము, ఆ ప్రాంతం అంతా కరువుతో కొట్టబడింది. కారణం? ఇష్టానుసారంగా జీవించటం, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించటం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసినటువంటి ఒక ప్రాథమిక సూత్రము, లేదా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠము, 1, దేవుడెప్పుడూ కూడా తన బిడలమైన మనము శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందిలో నలిగిపోవాలి అని ఆశించడు. నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని కూడా శ్రమల పాలు చేయడు, బాధించడు. మర్చిపోవద్దు. మరి శ్రమలకు సాధారణమైన కారణం ఏమిటంటే, ఇదిగో బైబిల్లో ఉంది, మనం ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మరచిపోయి జీవిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలోనికి పాపాన్ని రాణిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేస్తామో, దేవుడు చేయవద్దు అన్నదాన్ని చేస్తామో, దేవునికి ఇష్టం కాంది, నీకు ఇష్టం అయింది, నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తావో, అప్పుడు నీకు శ్రమలు వస్తాయి. అంటే ఏదైతే ఇది వాక్యానికి విరుద్ధమో, ఏదైతే వాక్యానుసారము కాదో, ఏదైతే సైతాను సంబంధమైనదో, ఏదైతే లోకానికి సంబంధించిందో, ఏదైతే పాపానికి సంబంధించిందో, నీలో నీ జీవితంలో నువ్వు ఉండనిస్తే అది నీకు శ్రమలు తీస్తుంది. ఆదాము, అవ్వ సమృద్ధిని పోగొట్టుకోవడానికి కారణం వారు దేవుని మాటను తిరస్కరించారు. ఏదైనా తోటల నుంచి బయటికి గెంటివేయబడ్డారు, సమృద్ధిని పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. యూదా దేశములో, ఇశ్రాయేల్ దేశములో, బెత్తలహేము అనే ప్రాంతములో కరువు వచ్చి పడింది. కారణము? ఇష్టానుసారంగా జీవించటము. సహజముగా మన జీవితంలో శ్రమలకు కారణము దేవునికి దూరం కావడమే, వాక్యానికి దూరం కావడమే, ఆత్మీయతకు దూరం కావడమే, పరిశుద్ధమైన జీవితానికి దూరం కావడమే. ఆ చిన్న కుమారుడు తండ్రితో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, కానీ ఏమి లేదు, తన ఇష్టానికి అక్కడ చోటు లేదు. ఏం కావాలి? నా ఇష్టం జరగాలి. గమనించాలి, ఏదైనా చోట్లో అవ్వ కోరుకుంది ఏమిటి? నా ఇష్టం జరగాలి, దేవుని ఇష్టం కాదు. ఆయనంట ఏ పండైనా తినొచ్చు అని చెప్పి అన్నాడు, ఆ పండు మాత్రం తినవద్దన్నాడు. ఆయన చెప్పిందల్లా నేను ఎందుకు చేయాలి? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఏం చేసింది? ఆ కుటుంబాన్ని ఏదైనా తోటలోంచి, సమృద్ధి నుంచి, దేవునితో ఉన్న సహవాసం నుంచి బయటకు గెంటి పడేసింది. స్వేచ్ఛానుసారమైన జీవితం వేరు చేసేస్తుంది. ఎవరితో? దేవునితో ఉన్న సత్సంబంధంతో. ఎవరితో? దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి సమృద్ధితో. ఎవరితో? నీతో ఉన్న భర్తతో, నీతో ఉన్న భార్యతో, నీ బిడ్డలతో. నీకు వేరును చేస్తుంది, నిన్ను వేరు చేస్తుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఎవరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడు నాయన, అందుకే బహుసూటిగా, బహుస్పష్టంగా మాట్లాడావు.
శ్రమలు ఎందుకు వస్తాయి? మా పాపం వల్లే వస్తుంది. సాధారణంగా మేము చేసుకున్నటువంటి పనుల వల్లే శ్రమలు వస్తాయి. మేము తీసుకున్న నిర్ణయాల వల్లే శ్రమలు వస్తాయి. బహుసూటిగా సత్యాన్ని తెలియచేశావు నాయన, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని, కనికరము చూపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.